रोजु नवंबर आरव तेदी आरव तेदी संबंधी कोई विषय चुपदलान मुख्य रेल पदेड़ो संवत्सर नवंबर आरव तेदीन जननेता आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारु इडमूल बाया नुंचि प्रजा संकल्प यात्रा पेरु तो पादयात्रा स्टार्ट इच्छापुरम वरकु पादयात्रा 14 नेलालु कोनसागिंदि अलागे 134 नियोजकवर्गाल्लो प्रजलतो ममकमै प्रजल कष्टालु तेलुसुकोनि अलागे दादापु 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ అంతేకాదు సోదరులారా ఈ పాదయాత్రలో మా జననాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు చూశారు ప్రజలకు ఏ అవసరాలు గుర్తించారు ముఖ్యంగా రైతుల సమస్యలు ఏమి విద్యార్థుల సమస్య మహిళల సమస్య నిరుద్యోగ సమస్య అన్ని నవరత్నాల్లో పొందుపరిచే ఎలక్షన్ మానిఫెస్టోలో నవరత్నాల్లో పొందుపరిచే ఎలక్షన్లు పోవడం జరిగింది దాదాపు ఈ రాష్ట్రంలో 151 స్థానాలు అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే పంపడం అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో 22 స్థానాలు గెలవడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటి పట్ట కావాలన్న జన్మభూమి కమిటీ సిఫారసు ఒక రేషన్ కార్డు కావాలన్న జన్మభూమి సిఫారసు మా రాష్ట్ర ప్రభుత్వంలో మా నాయకుడి ప్రభుత్వంలో ఇలాంటి లేవు ఈ రోజు రేషన్ కార్డు అప్లై చేస్తే రేపే వస్తా ఉంది ఈ రోజు పట్టా కావాల్సిన కోరితే రేపే వస్తాది ఇది జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా సోదరులారా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కదిలికి 2 సార్లు ఇచ్చేయడం జరిగింది అప్పుడు ఆయన 2 పెద్ద వాగ్దానాలు చేయడం జరిగింది నేను బైపాస్ రోడ్ శాంక్షన్ చేస్తామన్నారు చేయలేదు ఈ కదిరి మున్సిపాలిటీకి 100 కోట్లు స్థాపిస్తామన్నారు అది చేయలేదు మా నాయకుడు డాక్టర్ సిద్ధారెడ్డి గారు ఆమర దీక్ష కూడా చేయడం జరిగింది ఈ బైపాస్ రోడ్ కోసం మీకు అందరికీ తెలిసిన విషయమే సిద్ధారెడ్డి ఎమ్మెల్యే గారు ఆ బైపాస్ రోడ్ కోసం పరుగులు తీసి ఎలాగైనా నేను ఈ వాగ్దానం చేశాను నెరవేర్చాలనే ఉద్దేశంతో దాదాపు 13 కిలోమీటర్లకు బైపాస్ రోడ్ శాంక్షన్ జరిగింది భూమి పూజ కార్యక్రమం జగనన్న చేతుల మీదుగా జరిగిన చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాదు పట్టణంలో తాగునీటి సమస్య చాలా ఉంది మా నాయకుడు గుర్తించారు పాటపల్లి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అక్కడ మోటార్లో కొరత ఉందని చెప్పేసి దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి 30 HP మోటార్లు 3 అక్కడ బిగించి ఈ రోజు పట్టణానికి 2 రోజులు 3 రోజులు నీళ్లు సరఫరా చేయడం ఘనత కూడా మా ఎమ్మెల్యే గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా తెలియదు అంతేకాదు సోదరులారా మా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం పేదల సంక్షేమానికి దాదాపు ఈ 17 నెలల కాలంలో 65,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉందంటే అది జగనన్న ప్రభుత్వం చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.